హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీని ఎంతో టేస్టీగా అచ్చం నాన్ వెజ్ టేస్ట్లో ప్రిపేర్ చేసుకుందాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు ఇలా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు, ఈ పల్లీలు ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్ తీసుకొని వాటిలోకి ఇలా వేడినీళ్ళు పోసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి వీటిని. 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్స్ని ఇలా వాటర్ అన్ని పిండేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, 2 టమాటోలు, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మిల్ మేకర్స్ని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటమన్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలోకి టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టమాటో మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్. సాల్ట్ ఇంతకుముందు కూడా వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మరి కాసేపు ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే.
ఈ కర్రీ అచ్చం నాన్ వెజ్ కర్రీ ఫ్లేవర్లో ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.